नेल्लूरु जिल्ला चेजर्ल मंडलम वाविलेरु ग्राम पंचायती कार्यदर्शी सुब्बय्या निच्यम कार्यालय सिब्बंदी तो मद्यम मत्तुलो दुर्भाषलाडुतू उन्नारनी अतनी ताटिकी आफीस कु रावालंटेने भयपड़ुतुन्नट्लु सचिवालय सिब्बंदी चेप्तुन्नारु। चेजर्ल मंडल अभिवृद्धि अधिकारिकी फिर्यादु कूडा चेशारु। ग्राम पंचायती कार्यदर्शि सुब्बय्य नित्यं मद्यं सेविंचि सचिवालय कार्यालय सिब्बंदिपै असभ्य पदजालंतो तिडुतू वारिपै दाडुलकु दिगुतुन्नट्लु सचिवालय सिब्बंदि तेलिपारु। బావలేరు సచివాలయం మహిళా పోలీస్ మాట్లాడుతున్నాను। ఈ రోజు ఆఫ్టర్నూన్ మా పంచాయతీ సెక్రటరీ సార్ బాగా తాగుచ్చి రిజిస్టర్లు చూపించమన్నారు సార్। చూపించాం రిజిస్టర్లు, అంటే మా జాబ్ చార్ట్లు ఏమంటే డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ ని స్కూల్లో జాయిన్ చేపేమని అని ఇచ్చున్నారు సార్। అది రాస్తున్నాను నేను అవేర్నెస్ వాళ్ళ పేరెంట్స్కి చేసినట్టుగా స్కూల్లో కానీ ఇద్దరు చిల్డ్రన్స్ జాయిన్ చేయించాను సార్। అది చూసి ఏమంటే మీరెవరు జాయిన్ అని చేయించడానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా జాయిన్ చేయించడానికి అన్నారు సార్। మళ్ళీ అంగన్వాడీస్కి ఈ మధ్య ఉండే రైస్ ఇవ్వమని మాకు ఆర్డర్స్ చేశారు, రైస్ ఇస్తామన్నాం, మీరెవరు ఇవ్వడానికి ఉన్నారు కదా రైస్ ఇచ్చేవాళ్ళు అని కానీ అన్నారు సారు। తాగేసి వచ్చి పెద్ద పెద్దగా అరుస్తా ఉన్నారు సార్। ఇలాగనే కదా సార్, ప్రతిరోజు వచ్చి ఏదో ఒకటి తాగి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందిగా ఉంటుంది। బైక్ లేకపోయి తాగి అక్కడ కూర్చోబెట్టుకొని ఇష్టపడంగా తాగుతున్నారు। షాపులు కూడా చాలా మంది వాలంటీర్లు కానీ మమ్మల్ని కానీ చాలా మంది తీసుకెళ్తున్నారు షాపుల దగ్గరికి, చాలా ఇబ్బందిగా ఉంది అసలు మా డీడీ ఆ డీడీ అనేది మాకు వద్దు సార్। అసలుకి దయచేసి మేము ఇది డీడీఓని మార్చాలని కోరుతున్నాము। సడన్గా వస్తున్నాడు, డ్రింక్ చేస్తున్నాడు, ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడు, వస్తున్నాడు సచివాలయం నుంచి ఎక్కడంటే మాట్లాడుతున్నాడు సార్। ఈ జాబులు అనేది వీళ్ళు సొంతగా వీళ్ళ కింద ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు, మాకు గవర్నమెంట్ కల్పించిన జాబులుగా లేవు। ఒక ఎవరో వీళ్ళు సొంతగా ప్రవేశించి వీళ్ళు సొంతగా తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టినట్టుగా ఉంటుంది। ఎంతవరకు భయపడితే చేస్తాము, ఎంతవరకు చేస్తున్నాం సార్। ఎంపీడీ గారికి మామూలుగా మాటల్లో చెప్పాను సార్, ఇలాగా పంచాయతీ సెక్రటరీ వచ్చి తిడుతున్నాడని చెప్పాను సార్. ఏంటంటే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇస్తే నేను యాక్షన్ తీసుకుంటాను చెప్పాడు ఎంపీడీ సార్। శాలరీ కట్టాలన్నా కూడా ప్రతిసారి ప్రతి సెక్రటరీ వచ్చి ఓలే వచ్చి పెట్టించుకుంటున్నారు, కానీ మేము వెళ్ళి సార్ శాలరీ పెట్టండి సార్ శాలరీ పెట్టండి సార్ అంటే ఏదేదో ఆయన మేము బతికాడుకున్నట్టుంది। మేము కష్టపడి గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి వచ్చి ఇక్కడ జాబ్ చేసేదంత బదులు ఏదో ఆయన కింద పనిచేసి కూలో పనిలాగా 10 నెలలు పోయి సార్ జీతం ఇన్ సార్ జీతం ఇన్ సార్ అడుక్కోవాల్సి వస్తుంది సార్।